प्लास्टिक प्लास्टिक डबा पड़े मरी कायकूर कस बिगल इंको डबूंदा वारे अंदोक दी प्लास्टिक इवन इट वैसे आटो वावा सूपर पड़े अला बुंदर बुंदर ऊंचाई सर मं प्ला तरवा अल्लाक एट्ला मुसल इधर मुसल अंत मं क्लीन चाहिए स्वजन वाड़ की वेरे मतलब अंत सर मुंसल తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రజల భాగంగా ఆ 15వ వార్డుకు విచ్చేసిన
गौरव एमएलए संजय कुमार गारु मुनपाल चेयरपर्सन डॉक्टर भोग श्रावणी गारु कमिश्नर गारु मरियु वाइस चेयरमैन पट्टण प्रजल भागंगा ई रोजु డ్రైనేజ్లన్నీ శానిటేషన్ క్లీన్ చేయడం జరుగుతుంది. బ్లేడ్ ట్రాక్టర్లతోనే చెత్తా చేదారం పిచ్చి ముక్కలన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే మన ఎమ్మెల్యే గారు మన పాత ధర్మపురి రోడ్డు కానీ ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనకి చాలా వరకు మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మాకు మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు డ్రైనేజీలు వాటి కోసం కూడా ఈ మధ్యనే కొంత చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇంకా ముందు కూడా మరిన్ని సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాం. దగ్గరలో మాకు శ్మశాన వాటిక కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కొంచెం అదే స్థానాలకు వాటికి లేకుండా సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాన్ని కూడా వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అది కూడా త్వరలో పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు పురపాలక శాఖ మహతిలో ఇచ్చిన పిలుపు మేరకు రెండవ విడత పట్టణ ప్రగతికి ఇచ్చేసిన మన శాసనసభ్యులు సంజయ అన్న గారికి ప్రధాన కూరగాయల మార్కెట్ అయిన టవర్ దగ్గర గల కూరగాయల మార్కెట్ కొందరికి అపోహలు ఉన్నాయి. ఇది తెరుస్తారా తెరవరా అని చాలామంది ఫోన్లు చేస్తున్నారు. దాని గురించి ఈ వాటి నుంచి కూడా వచ్చే రైతులు చాలామంది ఉన్నారు కూరగాయలు అమ్మడానికి. వాళ్ళకు కూడా తెలియజేసినది ఏమనగంటే కంపల్సరీ దానిలో కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి. అవి పూర్తి కాగానే 10-15 రోజుల పాటు సంజయన పిలుపు మేరకు దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఎవ్వరూ ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. పాత ప్రధాన కూరగాయల మార్కెటు తప్పనిసరిగా దాన్ని చాలు చేయడం జరుగుతుంది. దాని గురించి సంజయన గారు కూడా కలెక్టర్ వద్దన్నా కానీ మా పాత వార్డులు ఒక 10-15 వార్డులు దానికి మెయిన్గా వస్తాయి, వేరే వార్డులు దూరం అయిపోతాయి. కంపల్సరీ మాకు ఉండాలని చెప్పడం జరిగింది. అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి మనం తెలియజేస్తాం. శానిటేషన్ డ్రైవ్ ఇవాళ 3 రోజుల్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ కింద ఒక 6 వార్డులు వెళ్ళడం జరుగుతుంది. అది 10, 15, 32, 33, 37, 38. అందులో మొదటిగా 15వ వార్డుకి రావడం జరిగింది డాక్టర్ సంజయ్ అన్న గారితో. ఇక్కడికి విచ్చేసిన ఈ రోజున పట్టణం అంతా కూడా మరొకసారి ఇంటెన్సివ్గా క్లీన్ చేయడానికి పారిశుద్ధ్య పరంగా కూడా మంచి కార్యక్రమం మంచి అవకాశం ఇప్పించింది మనకు రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకుముందు కరోనా వంటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఎక్స్ట్రా స్టాఫ్ని కొంత తీసుకొని ఒక 1 మంత్ శానిటేషన్ డ్రైవ్ లాగా కూడా మనం పెట్టుకుని జగిత్యాల మున్సిపాలిటీలో అన్ని డ్రైన్స్ కూడా సిటీలోని అన్ని డ్రైన్స్ కూడా క్లీన్ చేయించి బ్లీచింగ్ పౌడర్ ఆలంతో శుభ్రపరచడం జరిగింది. అలాగే ఇప్పుడు మరొకసారి మళ్ళీ పెద్ద డ్రైన్లు అలాగే వార్డ్ వైజ్ ఉన్న డ్రైన్లన్నీ కూడా శుభ్రపరచడానికి ఈ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా పెట్టుకున్నాము. మరియు అలాగే యాంటీ మస్కిటో ఫాగింగ్ కూడా ఎవ్రీ వార్డులో ప్రతి వార్డులో జరుగుతుంది. అలాగే మస్కిటో రెపెలెంట్స్ కూడా ఎక్కడికక్కడ డ్రైన్లు తీయగానే స్ప్రే చేస్తున్నారు. మరియు ముఖ్యంగా చెప్పాలనుకుంటే కూరగాయల మార్కెట్ కరోనా వంటి క్లిష్ట పరిస్థితులలో ఉన్నాం. కొంత భౌతిక దూరం పాటించాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం కూరగాయల మార్కెట్ని టెంపరరీగా అక్కడిక్కడ కొన్ని ప్లేసుల్లో అంగడి బజార్ దగ్గర అలాగే మున్సిపల్ మార్కెట్లో మరియు వివిధ ప్లేసులలో కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మెయిన్ మార్కెట్ మన సిటీకే మెయిన్గా ఉన్న మెయిన్ మార్కెట్ ప్రధాన కూరగాయల మార్కెట్ పైన చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. కానీ అపోహలు వద్దు, ఎందుకంటే అది పట్టణానికి ఎంతో చారిత్రాత్మకంగా ముందుగా ఏర్పడిన మార్కెట్, అది అలానే ఉంటుంది. ఇంతకుముందు కూడా జగిత్యాల పట్టణంలో ఇంత 100,000 పైచిలుకు జనాభా ఉన్నటువంటి మన జగిత్యాల పెద్ద మున్సిపాలిటీ, ఈ మున్సిపాలిటీలో కూరగాయల మార్కెట్లు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. మన సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాతనే ప్రధాన కూరగాయల మార్కెట్ కూడా షెడ్ని అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా కొంత వర్క్ నడుస్తుంది. డ్రైనేజ్ సమస్య కూడా ఉంది. ఆ డ్రైనేజ్ సమస్య అయిన తర్వాత అలాగే మటన్ మార్కెట్లో టైల్స్ వర్క్ కూడా నడుస్తుంది. తొందరలోనే అన్నగారి సూచనల మేరకు తొందరలోనే అది ఓపెన్ చేస్తాము. అలాగే ప్రజల సౌకర్యార్థం కూడా ఇంకా మార్కెట్లు పెంచాలనే ఆలోచనలో ఉన్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు కేసీఆర్ గారు ఒకటే చెప్పారు, మార్కెట్లు ప్రజల అందుబాటులోకి తీసుకురండి, ఎంత ఎక్కువ వీలైతే అంత అని చెప్పారు. కానీ తీసేయమని ఎక్కడా చెప్పలేదు, పెంచమనే వారు మమ్మల్ని సూచించారు సంజయ్ అన్న గారికి. మరియు మాకు కూడా కొంత మీటింగ్ జరిగినప్పుడు వారు మరీ సూచించడం జరిగింది. అలాగే సంజయ్ అన్న గారి సహాయ సహకారాలతో డెఫినెట్గా కూడా ప్రజల సౌకర్యార్థం జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే మార్కెట్లు ఉన్నాయో ఇప్పుడు ఏర్పరిచినవి డెఫినెట్గా అభివృద్ధి చేస్తామని
సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు తోట మల్లికార్జున్ గారికి, అలాగే మా కోసం తమ విలువైన సమయాన్ని కేటాయించినందుకు డాక్టర్ సంజయన్న గారికి మరియు విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టణంలోని 15వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు పరిశీలించడానికి నన్ను ఆహ్వానించిన స్పెషల్ డ్రైవ్ చూడడానికి నన్ను ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ మల్లికార్జున్ గారికి, వైస్ చైర్మన్ సోదరుడు శ్రీనివాస్ గారికి, ఇప్పటి వరకు పట్టణంలో జరుగుతున్న పలు కార్యక్రమాల గురించి వివరించిన విద్యావంతురాలు పట్టణ ప్రధమ పౌరులైన సోదరిమణి భోగ శ్రావణి గారికి, వివిధ వార్డుల నుంచి వచ్చిన కౌన్సిలర్స్కు, కమిషనర్ గారికి మరియు మున్సిపల్ సిబ్బందికి, ఈ ప్రాంత పట్టణంలోని 15వ వార్డు శంకలపల్లె పట్టణానికి కొంచెం దూరంలో ఉండి మొన్నటి వరకు కూడా తిప్పనపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నా కానీ ఇది ఒకవైపు పల్లె వాతావరణం ఒకవైపు పట్టణ వాతావరణం కలిగి ఉన్న వాడు ఇది దాదాపు కలిసిపోయింది కాబట్టి మొన్ననే దీన్ని పట్టణంలో మర్చి చేయడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు చూస్తూ ఉన్నాం ఇక్కడ డ్రైన్ కట్టిన నాడుని కూడా క్లీన్ చేసిన పరిస్థితులు లేవు. గౌరవ మున్సిపల్ కౌన్సిలర్ మల్లికార్జున్ గారు అధికారులతో చైర్మన్ గారితో మాట్లాడి స్పెషల్ డ్రైవ్ కింద పెట్టి ఎక్కువ మంది టెంపరీ ఎంప్లాయీస్ కూడా పెట్టి అదేవిధంగా జేసీబీ బ్లేడ్ ట్రాక్టర్ ఇవన్నీ పెట్టి కూడా దగ్గర నుండి చేయిస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇది ఒక స్పెషల్ డ్రైవ్ కింద ఒక్కరోజు కాదు. నేను కమిషనర్ గారిని చైర్మన్ గారిని కోరుతా ఉన్నా ఈ డ్రైన్ మొత్తం క్లీన్ అయ్యేంత వరకు కూడా అవసరం పడితే టెంపరీ ఎంప్లాయీస్ పెట్టి ఒక జేసీబీ ఒక ఇచ్చి చేయాలి. ఎందుకంటే మురుగు నీరు నిలవడం వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది చూస్తూ ఉంటే చాలాసార్లు నాకు బాధాకరంగా ఉంది. పోయిన 5-6 సంవత్సరాల నుంచి కూడా చెప్తా ఉన్నారు డ్రైనింగ్ వ్యవస్థ సరిగా లేదు. ఆ కారణంగానే మనం మున్సిపాలిటీలో కలపడం జరిగింది. ఎందుకంటే గ్రామ పంచాయతీలో పరిశుద్ధ సిబ్బంది లేక చాలా ఇబ్బందులని అంతకుముందు అసలు తీసిన నాతుడు లేడు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం అసలు మనం కూడా ఇంత లేట్ చేసేది లేదు. మరి ఇప్పటికే దీనిపైన స్పెషల్ డ్రైవ్ పెట్టేది ఉంటే ఎనీవే బెటర్ లేట్ దాన్ని ఎవరు అంటారు. ఇప్పటికే నా చేస్తూ ఉన్నాం. మరి చాలా విషయాలు మా కౌన్సిలర్ గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు చెప్పారు. మా ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నుంచి ఓటీఎస్ గెలిచిన వాళ్ళందరూ కూడా మంచి విద్యావంతులు. అన్ని విషయాలు చాలా స్పష్టంగా అవగాహన చేసుకొని ప్రజలకు తెలియజేసే విధంగా తెలియజేస్తున్నారు. మరి ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి. ఎంత నాయకులు చెప్పినా అధికారులు చెప్పినా ప్రజల భాగస్వామ్యం లేదు మాత్రం పట్టణం బాగుపడదు. ప్రజలు నేను ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళినాం మా రామిడి జగన్ గారి హాయ్ మంచి బాధాపతో చూపిస్తున్న ఇవో పొడి చెత్త ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ దీంట్లో ఎత్తున్నా పడి చెత్త మాది వ్యవసాయ కుటుంబం కాబట్టి ఆ పెంట కుప్పలు ఎత్తున్నాను. ఆ అవగాహన ప్రతి వాళ్ళకు రావాలి. జగిత్యాల పట్టణంలో ప్రతి వాళ్ళకు రావాలి. ఈ ప్లాస్టిక్ దొడ్డు అట్టలు అవన్నీ కూడా వేరే వేసి ట్రాక్టర్ వచ్చినప్పుడు వేరే ఇస్తే ఆ ట్రాక్టర్ సఫాయి సిబ్బంది కూడా దాన్ని అక్కడ డంపింగ్ యార్డ్లో వేరే ఇస్తారు. లేకపోతే ఏమవుతుంది ప్లాస్టిక్ తడి చెత్త పొడి చెత్త రెండు కలిసేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. తడి చెత్త మనం వేరించినాం అనుకోండి దాన్ని అక్కడ డంపింగ్ యార్డ్ వేసి కంపోస్ట్ తయారు చేస్తున్నారు, ఎరువు తయారు చేస్తున్నారు, రెండు కలిసేసరికి ఇబ్బంది అవుతుంది. అక్కడ పెట్టిన తర్వాత ఈ ఎండు దుంటే కాలబెట్టడం, ఆ పొగ రావడం, చుట్టుపక్కల తిమ్మాపూర్ విలేజ్లో గొల్లపల్లి రోడ్లో చాలా దుర్గంధం రావడం, వాసన రావడం ఇవన్నీ అవుతా ఉంది. అంటే ప్రజలు కూడా సహకరించాలి. ముఖ్యంగా మాంసాహారం తినేవాళ్ళు, నాన్ వెజ్ లాంటివి ఉంటే చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు, ఫిష్ సెంటర్లు అవన్నీ కూడా ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేరే ఆటో దాన్ని పెట్టారు, ట్రాక్టర్ పెట్టారు. ఆ రకంగా ఆ ఏదైతే వేస్టేజ్ ఉంటుందో వేరే ఏది ఏమైనా కానీ ప్రజలలో అవగాహన రావాలి. 3-4 విషయాలలో మన ఇంటి ముందు వాకిలు చూస్తే మన ఇంటి సంగతి తెలుస్తాడు. మన ఇంటి ముందు మనం ఉంచుకోవాలి. వాకిలే కాదు ముందట డ్రైన్లో కూడా మన బీడి కార్మికులు ఉంటారు. ఆకేయడమే కానీ ప్లాస్టిక్ వేయడమే కానీ ప్లాస్టిక్ గ్లాస్ ఇలాంటివి కూడా మనం మోరలేయద్దు. ఓన్లీ మన డ్రైనేజ్ వాటర్ పోవడానికే మోరి పనిచేస్తుంది. ఇవన్నీ వేసినప్పుడు ఆ మోరిలో తట్టుకొని అసలు డ్రైనేజ్ వాటర్ కూడా పోదు. మనం స్నానం చేసిన నీళ్ళు పోవడానికి ఉండాలి. అసలు దానికోసం కూడా ఇంటింటికి ఒక ఇంకుడు గుంత ఇటు డ్రైనేజ్ వాటర్కు, అదేవిధంగా వర్షపు నీరు పెట్టుకుంటే మన నీరు కూడా మన భూమిలో ఇనికి మంచిది. ప్రతి ఇంటికి కూడా ఒక 3-4 చెట్లు పెట్టుకోవాలి. తక్కువలో తక్కువ నేను చెప్పేది ఎందుకంటే ఒకటి గాలి ఇస్తుంది, ఓ చెట్టు ఇంత పూలు ఇస్తుంది, ఓ చెట్టు ఇంత నిమ్మకాయనో అదో ఇదో కాయిస్తుంది. ఈ చెట్లకు మనం తప్పకుండా ఆలోచన చేయాలి. వర్షాలు పడ్డాయి డెఫినెట్గా ఈ హరితహారం కూడా మనం స్టార్ట్ చేయాలి. వివిధ గ్రామాలలో వేలాది చెట్లు ఒక చిన్న చెర్లపల్లె గ్రామంలో మనం చెప్తే పరేషాన్ అయినాం. 100,000 చెట్లు ఉన్నాయట చెర్లపల్లె మున్సిపాలిటీకి 50,000 తాడట సర్పంచ్. అసలు చెర్లపల్లె గ్రామం ఎంత? ఈ వార్డులో ఒక చారాన్ని ఉంటుంది.
ఒక లైన్ అంత ఆ గ్రామ సర్పంచాలని చెప్పేసారు అంటే ఇది పరిస్థితి ప్రతి గ్రామంలో ఉంది చాలా మున్సిపాలిటీలు దురదృష్టం జైతాల మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిండు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కొంత బయటకొస్తారు తప్పకుండా మొక్కలు లక్షలల్లో పెంచాలి కానీ వందలల్లో వేలల మాత్రం కాదు ఇప్పుడే కొత్తగా డిఎఫ్ఓ గారు వచ్చారు నిన్న రాత్రి నన్ను కలవడానికి కూడా వచ్చే సందర్భంలో డిఎఫ్ఓ గారిని కూడా నేను కోరడం జరిగింది జైత్యాల పట్టణానికి అవసరమైన చెట్లు ఫారెస్ట్ నర్సరీలలో సోషల్ ఫారెస్ట్రీ అంటారు అసలు పెంచే వాటి ఇవ్వాలని నేను కోరిన మంచి పెద్ద సైజ్ చెట్లు కూడా ఇస్తున్నారు 5వ తేదీ నాడు ఎల్లుండి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆ సందర్భంగా నేను నిన్ననే చెప్పిన గౌరవ చైర్మన్ గారిని కౌన్సిలర్ గారు కూడా ఆహ్వానిస్తున్నాను మీరు కూడా రండి ఎందుకంటే పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనం కాపాడుతుంది ఒక్కసారి పర్యావరణం చెడిపోతే కాలుష్యం మోపైతే ఇక మనందరం పోతాం చూసినాం ఇవాళ వుహాన్ ఎక్కడ మటన్ మార్కెట్లో స్టార్ట్ అయింది మరి ఆ చైనా అత్యంత ధనిక దేశం కాబట్టి వాడు తట్టుకుంటుండు మరి చాలా బీద దేశం మనది ఏమిట్లకి ఏం లేకపోతే ఇంత అలకలడం అవుతుంది కరోనాతోటి కాబట్టి దయచేసి ప్రజలందరూ కోరుతా ఉన్నా పారిశుద్ధ్యం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు చెప్పినట్టు ఇంటి లోపల నిల్వ నీరు అనేది టైర్లలో కుండీలలో మోర్కి నీళ్ళలో ఎక్కడ ఉంచద్దు ఆ దోమలు గుడ్లు పెడతాయి అదేవిధంగా సెప్టిక్ ట్యాంకుల పైకి పైపు ఉంటుంది దానికి అందరూ కూడా దోమలు పోకుండా జాలి కట్టాలని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ